బ్యాక్ శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, శ్రవణ్ గారు వినిపిస్తోందా? శ్రవణ్ గారు చెప్పండి. అంటే సరే, ఇప్పటి వరకు కూడా మీరు కూడా అన్నారు ఇంతకు ముందు, ఒకటి న్యాయస్థానాలకి ఒక ప్రభుత్వాలు ఏదైనా ఒక అంశం పట్ల న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు అది ప్రజా ప్రయోజనం అయి ఉండాలి, లేదా కనీసం ప్రభుత్వాలని ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఇంకేదన్నా ఉండాలి, ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలన్నా ఉండాలి, ప్రభుత్వానికి అకౌంటబిలిటీ ఉండే అంశమైనా ఉండాలి. ఈ రెండూ కాకుండా వ్యక్తిగత కక్షల కోసం ఈరోజు న్యాయస్థానాల వరకు వెళ్ళి ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేసినాక వీటన్నిటిని కూడా రికవర్ చేసే వీలు ఉంటుందా? ఎందుకంటే ఆయన వెంకటేశ్వరరావు గారు అన్నారు కదా, ఇవన్నీ కూడా రికవర్ చేయాలి, నేను కంప్లైంట్ చేస్తా అని. ఇలాంటి చట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటి అన్నెసరీ కేసుల్లో ప్రజాధనం వృధా, ప్రభుత్వం వృధా చేయడంలో. సి అజిత గారు, ఒక అంశం అయితే వెరీ క్లియర్. ఒక రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే విధానంలో కొన్ని వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పాలసీ డెసిషన్స్, సో 5 కోట్ల మంది ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటప్పుడు సహజంగానే ప్రభుత్వ నిర్ణయాలు కొంతమంది ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎంప్లాయీస్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు చేసేటువంటి తప్పులకి సస్పెన్షన్స్ వేయాల్సి వస్తుంది. ఇదంతా రొటీన్ ప్రాసెస్. ఏదో ఈ కొత్తగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని కేసులు వచ్చినాయి, గత ప్రభుత్వాల్లో కేసులు రాలేదు అని చెప్పడం నా అభిమతం కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద, సాధారణమైన ఎంప్లాయీస్ మీద ప్రభుత్వ విధానాలను ఛాలెంజ్ చేసేవాళ్ళు కొన్ని వందల వేల కేసులు పడతాయి. కానీ ప్రభుత్వం పనిచేసే సందర్భంలో కేసులు రావటం వేరు, కేవలం కేసుల కోసం పనిచేస్తున్నట్టుగా ఉండడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాయర్కి, ఒక సీనియర్ లాయర్కి 96 లక్షల రూపాయలు ఒక కేసులో, ఒక చిన్న కేసులో రిలీజ్ చేశారు బై వే ఆఫ్ జీవో. అసలు అది అవసరమే లేదు. 5 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్కి ఒక చిన్న కేసులో రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు జీవోలు ఇచ్చేటప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు తెలీదా అండి ఈ జీవో మనం ఎగ్నెస్ట్ సుప్రీంకోర్టు ఉంది, ఎగ్నెస్ట్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని తెలీదా మీకు? రమేష్ కుమార్ గారికి సంబంధించి సర్వీస్ కండిషన్స్ రిలాక్స్ చేసేటప్పుడు ఆర్టికల్ 243K ఈజ్ నాట్ పర్మిటింగ్ డ్యూరింగ్ టెన్యూర్ ఆఫ్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ది గవర్నమెంట్ షుడ్ నాట్ అమెండ్ ఎనీ సర్వీస్ కండిషన్స్ అని తెలీదా? కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ క్లియర్ హౌ జివో ఇష్యూడ్, హౌ అన్ ఆర్డినెన్స్ వాజ్ ఇష్యూడ్. స్టేట్ గవర్నమెంట్ని తప్పు పట్టడం కాదు ఇక్కడ అజిత గారు, మనం ఇంకొక ప్రాథమికమైన అంశం మర్చిపోతున్నాం. ఒక ఆర్డినెన్స్ ఇవ్వాలి అన్నా, ఒక జీవో ఇవ్వాలి అన్నా, ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ జీవో కానీ ఆర్డినెన్స్ కానీ ఇస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించినంత మాత్రాన గవర్నర్ ఎలా ఇచ్చేస్తాడండి? గవర్నర్ రబ్బర్ స్టాంపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని మీరు చెప్పకనే చెప్తున్నారా? ఈరోజు హైకోర్టులో కొట్టేస్తున్నటువంటి ప్రతి జీవోకి కారణం ఎవరు? గవర్నర్ కాదా? గవర్నర్కి లీగల్ ఒపీనియన్ తీసుకోరా? ఒక ఆర్డినెన్స్ 243K సర్వీస్ కండిషన్స్ అమెండ్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ ఇవ్వడానికి, లేకపోతే 75 ఇయర్స్ ఉన్నటువంటి ఒక కనకరాజు గారిని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టడానికి ఎవరు, గవర్నర్ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? గవర్నర్ ఎలా జీవో ఇష్యూ చేశాడు? సో ఇది ఇంటర్లింక్డ్ వ్యవహారం. ఇప్పుడు గత ప్రభుత్వాల్లో జీవోలు రాలేదా, గత ప్రభుత్వాల్లో కొట్టేలేదా, ఈ ప్రభుత్వం మీద రికవరీ ప్రాసెస్ అనే పదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిఫెండ్ చేసే సందర్భంలో ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ ఉండాలి. ప్రతి రూపాయి అకౌంటబిలిటీ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నా అనుచరులకు ఇచ్చేస్తాను, ఎవరో పాపం పొలిటికల్ సఫరర్స్కి, పొలిటికల్ ఎంప్లాయీస్గా, అన్ఎంప్లాయీస్గా ఉండి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా మీటింగ్కి ఎవడో 1 కోటి రూపాయలు అరేంజ్ చేశాడు, లేకపోతే నాకు ఒక 10 కోట్ల రూపాయలు నా పాప పార్టీ ఫండ్ ఇచ్చాడు నన్ను నడిపించాడని, అలాంటి లాయర్లకి, అలాగ వచ్చిన వాళ్ళందరికీ, పొలిటికల్ సఫరర్లందరికీ మీరు ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే రాష్ట్రంలో ఎక్సేకర్ ఎవరు? మీ తాత, మీ నాన్నగారు సంపాదించిన ఆస్తుల నుంచి ఇచ్చుకోండి అట్లా. బట్ రూపాయి అద్రూపాయి కష్టపడి తిని తినక ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రజల డబ్బుకి అకౌంటబిలిటీ ఉండాలన్న మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అయితే వీటిని రికవర్ చేసుకునే పద్ధతి ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. లీగల్గా అలాంటి ప్రొవిజన్ లేకపోయి ఉండొచ్చు. ఒక రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఒక లాయర్కి ఖర్చు పెడితే కేసు ఓడిపోతే ఖచ్చితంగా దాన్ని రికవర్ చేసుకునే పద్ధతి లేకపోతే, ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అంత గొప్పది. సో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్లో ప్రతి రూపాయిని మీరు సద్వినియోగం చేయాలి అనేది ప్రజల తరఫున మనం అడగాల్సిన బాధ్యత అయితే నాకుంది. బట్ లీగల్గా అయితే మాత్రం దేర్ ఇస్ నో సచ్ ప్రొవిజన్. విబి వెంకటేశ్వరరావు గారు రేపొద్దున ఆయన పర్సనల్గా పెట్టుకున్నటువంటి ఖర్చు గురించి అడిగే అవకాశం అయితే ఉంది. కానీ బట్ గవర్నమెంట్ అడ్వకేట్లకు పే చేసినటువంటి అమౌంట్ని రికవర్ చేసుకునే పద్ధతి అయితే లేదు.
ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానమ్మా. చెప్పండి. ఈ పర్టికులర్ కేసులో నేను ఎందుకు ఇంతగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాను అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కి ఎక్కగానే 6/2/2020 సిబిసిఐడి సిఐడి అధికారులకి ఒక నోట్ ఇచ్చి, ఈ విబి వెంకటేశ్వరరావు గారు ఒక ఎక్విప్మెంట్ కొనే విషయంలో ఇరెగ్యులారిటీస్ జరిగినాయి, దాన్ని మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఇస్తే 3 రోజుల్లో రిపోర్ట్ సబ్మిట్ చేసేసారమ్మా, ఇతను తప్పు జరిగిపోయిందని. ఇంకొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ టెండర్స్ ఫ్లోట్ చేయడానికి కానీ, ఈ టెండర్స్ కన్ఫర్మ్ చేయడానికి కానీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్కి తప్ప అసలు విబి వెంకటేశ్వరరావుకి నయా పైసల సంబంధం లేదు. ఆయన జస్ట్ ఒక ప్రపోజల్ నయా పైసల సంబంధం లేని కాంట్రాక్ట్, అసలు ఆయన ఏ విధంగా టెండర్స్ కన్ఫర్మ్ చేస్తాడు? అసలు ఆయనకి సంబంధమే లేదు. ఆ ట్రేడ్ కార్పొరేషన్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ మాత్రమే టెండర్స్ ఫైనలైజ్ చేయాలి, టెండర్స్ ఇన్వైట్ చేయాలి. అసలు విబి వెంకటేశ్వరరావు ఈజ్ నో రోల్ టు ప్లే అయినటువంటి ఆఫీసర్ని బదనాం చేసి, ఆయన్ని సస్పెండ్ చేసి, హైకోర్టు ఆయన్ని రీఇన్స్టేట్ చేయమంటే రీఇన్స్టేట్ చేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళి, అరే మీ దగ్గర మెటీరియల్ పెట్టండి అయ్యా, మీ తప్పు చేసిన మెటీరియల్ ఎంతో చూపించండి అయ్యా, ప్రపంచానికి మెటీరియల్ చూపించకుండా, కోర్టుకి మెటీరియల్ చూపించకుండా ఈయన తప్పు చేశాడు అంటే ఎట్లా కుదురుతుందమ్మా? మన సమాజానికి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో అండి, ఇదిగో ఇతను సంతకం పెట్టాడు, ఇదిగో ఫ్లోట్ చేశాడు, ఇదిగో 100 కోట్ల రూపాయలు వాళ్ళ అబ్బాయికి లాభం చేకూరే విధంగా టెండర్లు ప్రాసెస్ చేశాడు, ఇదిగో ఇంత డెఫిషియన్సీ మెటీరియల్ వచ్చింది, తద్వారా ఈ రాష్ట్రానికి రావాల్సిన 5 కోట్లు 100 కోట్లు 50 కోట్లు మిస్యూజ్ చేశాడు, ప్లేస్ ఏ మెటీరియల్. మీరు అదేమి లేకుండా అసలు ఈయనకు అథారిటీయే లేనప్పుడు కోర్టు ఎలా కళ్ళు మూసుకొని చూస్తుంది? కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇతను సస్పెన్షన్ తప్పు అని, దాని మీద మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి కెటీన్ ఆఫ్ లాయర్స్ని పెట్టి ఆర్గ్యూ చేయించడం ఇట్స్ అ ఫూలిష్ థింగ్. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రూపాయి నిజంగా మొరాలిటీ ఉంటే, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర, మినిస్టర్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వ జీతాల్లో నుంచి కట్ చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయి కూడా కట్ చేసి గవర్నమెంట్ సీఎం ఫండ్కి పంపించాలి. దిస్ ఇస్ వాట్ డిమాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ అట్ లార్జ్ ఐఎమ్ మేకింగ్ అ డిమాండ్ మై సెల్ఫ్. రైట్. రామాంజనేయులు గారు